పవన్ని చంపడానికి ఉపయోగిస్తారు, అలాగే మరి జగన్ గారి మీద కూడా దాడి చేసిన ప్రయత్నం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇలాంటి ఒక కత్తితో దాడి జరిగితే దాన్ని కూడా ప్రతిపక్ష ఛానల్స్ బయటపడడానికి ఇష్టపడటం లేదు అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఆ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ ని ఎలా కాపాడాలనుకుంటుందో మనం గమనించాలి. చంద్రబాబు నాయుడు గారికి సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నాం, జగన్ గారికి ఏమైనా కనుక జరిగితే మాత్రం ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. దాడి జరిగిందని చెప్పి మేము కంగారు పడి అడాగడుగా జగన్ ఇంటి దగ్గర చేరుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వం వైఫల్యము. అసలు ఎయిర్పోర్ట్ లోపలికి ఎటువంటి వస్తువులు కానీ ఏమి తీసుకొని పోనేటువంటి సామాన్య జనానికి కానీ ఎక్కడ ఏమి ఇచ్చేటటువంటి ఇది సందర్భంలో ఇది భద్రతా వైఫల్యము. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎవరు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. జగనన్నపైనే దాడి జరిగిందంటే ఒక ప్రతిపక్ష నాయకుడి జరిగిందంటే ఇది ప్రభుత్వ కుట్రనా లేకపోతే ఏంటనేది విచారణ చేయాల్సింది. జగనన్నకు కానీ ఏమైనా జరిగినట్టుగా ఉంటే ఎటువంటిదన్నా కానీ తెలిసిందంటే ఆయన అభిమానులు కానీ అందరూ ఊరుకునే పరిస్థితిలో లేదు. అందరూ ఒక రకమైన అభద్రతా భావనకు గురవుతూ ఉన్నారు. జగనన్నకి ఆ దేవుడు ఏం జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను. ఇదిగండి ఒక్క నిమిషం అందరు. నేను నా విషయంలో నేను కూడా ఇక్కడ జగనన్న గారి ఇంటి దగ్గరే ఉన్నాను. ఈ విషయం తెలిసి అందరం కూడా చాలా దిగ్భ్రాంతి చెందాం. యాక్చువల్గా ప్రతిపక్ష నాయకుడికే రక్షణ లేనప్పుడు ఈ రాష్ట్రంలో ఇంకా ఎవరికి రక్షణ ఉంటుందనేది మనం ఊహించగలము. సామాన్యుడి పరిస్థితి ఏంటి? అదే కత్తి మొత్తం టీవీ ఛానల్స్లో ఏ టీవీ ఛానల్స్లో చూసుకున్నా సరే వాళ్ళు ఫోర్క్ అని చెప్తూ దీన్ని చిన్నది చేసే విషయం చేస్తున్నారు. అసలు ఫోర్క్ అయితే ఏంటి, ఇంకోటి అయితే ఇది ఒక కోడికి కోడి పందాల్లో వాడే కత్తి. అలాంటి కత్తికి కూడా ఒక విషాన్ని పూసి అది అటాక్ చేస్తే అది ఎంత ప్రమాదకరం అవుతుంది. అదే మెడ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారని మనం అనుకుంటున్నాం. అలాంటి టైంలో జగనన్న చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఆయన తప్పించుకోగలిగారు. అదే ఇంకొకటి జగనన్న పొరపాటున జనాలు అందరూ చేరుకున్నారు, అసేస జనాలు వేరే పొజిషన్లో ఉండి ఉంటే కనుక ఎంత ప్రమాదండి. అడిగి ఏ రకంగా చేయున్నా అది విశ్వమైన చూడవచ్చు. ఇక్కడ కూడా జగనన్న గారి జగనన్న వచ్చారు, జగనన్న వస్తున్నారు, జగనన్న గారు వచ్చేస్తున్నారు. అది కాసేపట్లో ఇక్కడ చేరుకుంటారు కాబట్టి ఎవరు అభిమానులు ఎవరు కూడా అధైర్యపడరు. కొంచెం జగనన్న యాక్టివ్గా ఉండడం వల్ల తప్పించుకోగలిగారు. ఇది ఎటువంటిది ఏదన్నా జరిగిందంటే మటుకు అభిమానులు ఊరుకునే పరిస్థితిలో లేరు. జగనన్నపై దాడి జరిగింది అంటే ఖచ్చితంగా మొత్తం ప్రతి ఒక్కరిలో కూడా ఇది అవసరం. జగనన్న మీద ఇలాంటి దాడులకి తెగబడ్డం అనేది ప్రతి ఒక్కరూ గ్రహించాల్సింది. ఈ విషయంలో ఎలాంటి వారు కూడా క్షమించడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో క్షమించే ప్రతి ఒక్కరు కూడా చికిత్సని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక్కడ జగన్ దగ్గర మనం చూస్తున్నాం ఇప్పుడే అందరూ వచ్చి చేరుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా జగన్ ఏ విషయం జరిగింది తెలియని కాసేపట్లో జగనన్న వస్తారు, మళ్ళీ అందజేస్తారు. కాసేపట్లో ఇక్కడ జగనన్న రాగానే మీకు మళ్ళీ అప్డేట్స్ ఇస్తాం. పూసి కోళ్ళని చంపడానికి ఉపయోగిస్తారు, అలాగే మరి జగన్ గారి మీద కూడా దాడి చేసిన ప్రయత్నం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇలాంటి ఒక కత్తితో దాడి జరిగితే దాన్ని కూడా ప్రతిపక్ష ఛానల్స్ బయటపడడానికి ఇష్టపడటం లేదు అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఆ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ ని ఎలా కాపాడాలనుకుంటుందో మనం గమనించాలి. చంద్రబాబు నాయుడు గారికి సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నాం, జగన్ గారికి ఏమైనా కనుక జరిగితే మాత్రం ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.